హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ ఈరోజు నేను చాలా టేస్టీగా చేపల పులుసుని ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఏ విధమైన గరం మసాలాలు వాడమన్నమాట చాలా టేస్టీగా చేపల పులుసుని ఈ విధంగా ఒకసారి రెడీ చేసి పెట్టండి చా అందరికీ నచ్చుతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ తెలుగు ముందుగా చేపలని అయితే ఇలాగా చాలా బాగా కడుక్కోవాలండి లేకపోతే వస్తుంది వస్తుందనమాట చేపల్ని ముందుగా తెచ్చుకున్నాక ఒకసారి కట్ చేయించి తెచ్చేసి తెప్పించేసాను నేనైతే వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారండి చేపలు వాళ్ళే ఇలాగా మందు ఒకసారి నీళ్ళతో ఇలా కడిగేసుకోవాలండి బాగా జన అనేదాన్ని విడిగా పెట్టుకోవాలన్నమాట కడుక్కొని తర్వాత చాక్తో ఇలాగా మనం అన్ని మొక్కల్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఎంత క్లీన్ చేసినా సరే కొంచెం కొంచెం పులుసులు అయితే ఉండిపోతాయి అనమాట అందుకోసమని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి మీరు చేపలని ఎక్కువగా కడిగేస్తే వాటిని చప్పబడిపోతాయి అనమాట అందుకోసమని ఈ విధంగా రెండేసార్లు కడుక్కున్నా నీట్గా కడుక్కునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగా మళ్ళీ ఒకసారి కడుక్కున్నాక మళ్ళీ రెండోసారికి ఇలాగా మంచినీళ్ళు పోసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పుని కూడా వేసుకుని ఇప్పుడు ఈ వాటర్లోనే మంచిగా చేప ముక్కలన్నిటిని కూడా నీట్గా కడిగేసుకోండి అంతే ఎక్కువ సార్లు కడిగితే చేప చప్పబడిపోతుంది అనమాట మనకి టేస్ట్ అండి ఇలా ముక్కలన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకున్నాక చింతపండుని నాకు ఒక వంద గ్రాముల వరకు పట్టిందండి అంటే నా నా చింతపండు అంత పులుపు లేదనమాట మీరు చూసుకుని వేసుకోండి అంటే కేజీనర చేపలు అనమాట దానికి నాకు ఒక వంద గ్రాముల చింతపండు అయితే పట్టిందనమాట మీరు తీసుకునే చింతపండుని బట్టి పులుపు ఎక్కువ ఉన్న చింతపండు అయితే కొంచెం తగ్గించి తీసుకోండి ఇంకా కొంచెం తక్కువ పులుపు ఉన్నదైతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇలాగ నానబెట్టేసుకోండి ఒకసారి కడుక్కొని ఆ తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని దీంట్లోకి కొంచెం కారం ఉండాలండి పచ్చిమిరపకాయలు ఇలాగా ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఒక ఆరు బెండకాయల వరకు తీసుకున్నాను వాటిని కూడా ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలని ఇలా చీరుకుని పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని ఇలాగా పచ్చిమిరపకాయలు అన్నీ చీరేసుకుని పెట్టుకోవాలండి బెండకాయ ముక్కలు కూడా మీరు ఇంకా టమాటా వంకాయ అలా కూడా వేసుకోవచ్చు ఇలాగా ఉల్లిపాయ ముద్ద మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూడు గరిటెల ఆయిల్ని వేస్తున్నానండి మనకి నాన్ వెజ్ కూరల్లోకి కొంచెం నూనె అనేది ఎక్కువగానే ఉండాలన్నమాట లేకపోతే వాసన వస్తాయి ఉప్పు కారాలు ఏది తక్కువైనా కూడా చా చేపల పులుసులో వాసన అనిపిస్తుందండి మనం చేప ముక్కలను కూడా జాగ్రత్తగా కడుక్కోవాల్సి ఉంటుంది ఇలాగ ఒకసారి కొంచెం నూనె వేడెక్కాక కొంచెం ఉల్లిపాయ ముద్దని వేసేసి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకుని కొంచెం పసుపు వేసి పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ తర్వాత మనం చింతపండు పులుసుని తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని బాగా మెత్తగా పిసుకుని చిక్కగానే తీసుకోండి చింతపండు పులుసుని మరీ పలుచగా చేసుకున్నారంటే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది పులుసు అనేది దగ్గర అవ్వటానికి అది కాకుండా చేప కూడా విడిపోయినట్టు అయిపోతుందండి అందుకోసమని మీరు చిక్కగానే తీసుకోండి చేపల పులుసుని ఇలాగా ఒక నిమిషం పాటు ఉల్లిపాయ మగ్గాక మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా వీటిని వీటిలో వేసేసుకోవాలండి ఇలా చేప ముక్కలు వేసుకున్నాక పెట్టి తిప్పకుండా ఇలాగా మూకుడిని కొంచెం కదుపుకుంటే మనకి కింద నుంచి పైకి చేసుకుంటే సరిపోతుందండి నేను ఒక నాలుగు స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక రెండు స్పూన్ల ఉప్పును వేసుకున్నాను మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు కారం అయితే ఇంక మళ్ళీ యాడ్ చేయడం వేసిన అంత టేస్ట్ అనిపించదు కాబట్టి ముందే వేసేసుకున్నా మీరు తినే కారాన్ని బట్టి మీరు తగ్గించి వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ మాత్రం ఉన్నా కానీ మనకేం కారం అనిపించదండి ఎందుకంటే పులుపు పోస్తాం కదా ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గాక మనం పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ కదుపుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి ముక్కలన్నిటిని ములిగేలాగా చూసుకోండి ఇప్పుడు నేను మసాలాని రెడీ చేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి రెబ్బల్ని ఒక విద్యా సైజ్ ఎల్లులపై మొత్తం వేసుకోవాలండి అలాగే మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంతేనండి దీంట్లోకి మసాలా అలాగే చిన్న అల్లం ముక్క అండి చాలా చిన్న అల్లం ముక్క అనమాట ఎక్కువ వేయకూడదు అల్లము ముక్క విడిపోతుందనమాట చిన్న అల్లం ముక్క వేసుకుని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇది మనకి పులుసుని చిక్కబరుస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట ఈ మసాలా వల్ల ఇలాగా ఉడుకుతుంది కదా చేపల పులుసు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అలాగే మనం నూరుకున్నాం కదా మసాలా దీన్ని కూడా అంతా వేసేసుకుని ఒకసారి ఇలా పై పై నుంచే కింద నుంచి పై వరకు కదిపేస్తే ముక్కలన్నీ చిదిగిపోతాయండి గరిటను ఎప్పుడైనా సరే చేపల పులుసులో ఎక్కువ పెట్టి తిప్పకూడదనమాట మనం మామూలు కూరల్లాగా ఇలాగే ముక్కుడిని పట్టుకుని కదుపుకుంటూ ఉండాలి మీరు ఏది పెట్టుకున్నా సరే చేపల దాకైనా సరే లేకపోతే వెడలపాటిది పెట్టుకుంటే ఇంకా బాగా మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే పడుతుందండి తర్వాత మీరు ఉప్పు చూసుకుని ఆ ఉప్పు సరిపోలేదు నాకు కొంచెం తక్కువైంది కాబట్టి నేను కొంచెం ఉప్పుని వేసుకున్నాను దీన్ని ఇలాగే మళ్ళీ మూత పెట్టేసి మూత పెట్టేసి దీన్ని బాగా దగ్గర కవనివ్వలే ఇవ్వాలండి బాగా అంటే మరీ చిక్కగా అయిపోకుండా కొంచెం మనకి పులుసులాగా ఉండేలాగా ఇలాగ దగ్గరగా ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి ఒక ఇరవై నిమిషాల పాటు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇది దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అండి మీరు సిమ్లో పెట్టుకుని ఉ ఉడికించుకోండి చేపల పులుసు ఎప్పుడైనా సరే హైలో పెట్టద్దు ఇదిగోండి రెడీ అయిపోయింది చేపల పులుసు కొత్తిమీర వేసుకుంటే ఎంత ఎక్కువ కొత్తిమీర వేసినా ఈ చేపల పులుసు అనేది బాగుంటుందండి ఇదిగోండి చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ నేను మీ శైలజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్